हाय फ्रेंड्स, वेलकम बैक टू मोमेंट्स एंड क्रिएशंस। नेनु मी हेमा। अंदरू एला उन्नारु फ्रेंड्स? कोत्तगा अपार्टमेंट लोकी वेल्ले वाल्लकी अनि एंदुकु मेंशन चेसानंटे, इनिजुअल हाउस गानी लेदा नार्मल हाउसेस गानी मनकी इंदुलो कोन्नि वस्तुवुलैते उपयोगपड़वु। अपार्टमेंट लो उन्न वाल्लकैते मस्ट अंड ष्यूर गा चाला वस्तुवुलु कावाल्सि वस्तुंदी। सो नेनु फेस चेसानु काबट्टि कोत्तगा वेल्ले वाल्लकी अर्थं काकपोते एं तीसुकोवालनेदि ई वीडियोलो नेनु చూపించడం జరిగింది। కాస్ట్తో సహా ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ అవుతే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి। అలాగే ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడటం మాత్రం మర్చిపోవద్దు। ఇది టవల్ హ్యాంగర్, దీని కాస్ట్ వచ్చేసి 399 పడింది। ఇక్కడ పెడితే అక్కడ మేకులు ఉండవు, అలాగే మనకి టవల్స్ ఎక్కువ యూజ్ అవుతాయి కాబట్టి జస్ట్ వెనకాల రిమూవ్ చేసేసుకుని ర్యాఫర్ ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేసేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది। నెక్స్ట్ వచ్చేసి ఇది టేబుల్ షీట్స్, డైనింగ్ టేబుల్ షీట్స్, మనకి గ్లాస్ డైనింగ్ టేబుల్ షీట్స్ అయితే ఇవి వేసుకోవడానికి లుక్ వైజ్ చాలా బాగుంటుంది। అలాగే కలర్ కూడా చాలా బాగుంది, గోల్డ్ కలర్లో వచ్చింది। దీని కాస్ట్ వచ్చేసి 749 పడింది। ఇలా ఫోర్ వచ్చాయి, ఫోర్ సీటర్స్ తీసుకున్నాను నేను, సో ఫోర్ షీట్స్ అనేది తీసుకున్నాను। అలాగే మనకి గ్లాస్ కానీ టీ కప్స్ కానీ పెట్టుకోవడానికి కూడా కొంచెం సెపరేట్గా మనకి ఇవ్వడం అయితే జరిగింది, ఇవి కూడా చాలా బాగున్నాయి। అలాగే నేను టేబుల్ మ్యాట్ అనేది తెప్పించడం జరిగింది, ఇది యాక్చువల్లీ 6 సీటర్స్ తెప్పించుకున్నాను, ఎందుకంటే కొంచెం కట్ చేసుకుని నేను లివింగ్ ఏరియాలో టేబుల్కి కూడా సెట్ చేసుకున్నాను। నాకు ఎందుకు ఇది చాలా బాగా నచ్చింది చూసినప్పుడే, అలాగే వచ్చినప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్। నేను కబోర్డ్స్కి మ్యాచ్ అయ్యేలా తెప్పించుకున్నాను। దీని కాస్ట్ వచ్చేసి మనకి 539 పడింది, చాలా బాగుంది 6 సీటర్స్ది, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇవి స్టోరేజ్ బాస్కెట్స్ తెప్పించుకున్నాను। వీటిని ఎలా యూస్ చేశాను అనేది మీకు హోమ్ టూర్ చేసినప్పుడు కానీ లేదా విడిగా కానీ చూపించడం అయితే జరుగుతుంది, హోమ్ టూర్ లేట్ అయినట్టయితే। ఇక్కడ మనకి 4 వచ్చాయి, ఈ స్టోరేజ్ బాస్కెట్స్ కాస్ట్ వచ్చేసి మనకి 4 అయితే 499 పడింది। అలాగే నేను 3 సెట్స్ అంటే పెద్దది కాకుండా మిగతా 3 సెట్స్ కూడా తెప్పించుకున్నాను, అది 349 పడింది। ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి। నెక్స్ట్ అయితే ఇవి ఫ్లిప్కార్ట్లో తెప్పించుకున్నాను, కొన్ని అమెజాన్లో కొన్ని ఫ్లిప్కార్ట్లో అయితే తెప్పించాను। ఇది యాక్చువల్ అయితే మనం చపాతీలు చేసుకుంటాం కదా, సో అది సపరేట్గా పెట్టేసుకోవచ్చు, మనం కర్ర కానీ చపాతీలు చేసుకునేది కానీ ఆ ప్యాన్ కానీ ఏదైనా సరే ఇలా పెట్టేసుకోవచ్చు। దీనికి మనం మేకులుంటే హ్యాంగ్ చేసేసుకోవచ్చు, లేదా ఏదైనా ఇక్కడైనా ఇలా సపరేట్గా పెట్టేసుకోవచ్చు। దీనికి మనకి ఆరెంజ్ కలర్ది ఇది అయితే ఇచ్చారు, సో మనం జరుపుకోవడానికి కూడా ఈజీగా సాఫ్ట్గా ఉంటుంది। ఇలా 4 వైపులా నేను దీన్ని ఫిక్స్ చేశాను, వీటిలో నేను ఏం పెట్టాను అనేది మీకు తర్వాత చూపిస్తాను। ఇదైతే చాలా బాగుంది, అలాగే దీని కాస్ట్ వచ్చేసి మనకి 263, అంటే రీజనబుల్ ప్రైస్ అనిపించింది, అలాగే చాలా బాగా యూజ్ అవుతుంది। నెక్స్ట్ అయితే ఇది అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను, మీకు ఇందుకే చెప్పాను నేను అపార్ట్మెంట్లోకి వచ్చిన వాళ్ళకి అని। ఇది మామూలుగా అయితే యూజ్ అవ్వదు, బట్ అపార్ట్మెంట్లో కంపల్సరీ యూజ్ అవుతుంది। ఇలా రౌండ్ ట్యాప్ ఉన్న వాళ్ళకి ఈజీగా సెట్ అయిపోతుంది। ఇది మనకి 2 అయితే వచ్చాయి, ఇది మనకి డైరెక్ట్ సింగిల్గా కాలితే సింగిల్గా, లేకపోతే షవర్లో కాలితే షవర్లో అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు। దీని కాస్ట్ వచ్చేసి మనకి 249 పడింది, ఇది కూడా రీజనబుల్ అనిపించింది। నెక్స్ట్ ఇదైతే మనకి కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి స్పూన్స్ అనేవి ఒక్కొక్కసారికి సరిగ్గా కనిపించవు, బట్ మనకి ఈజీగా కావాలనుకుంటే మాత్రం ఇలా స్టిక్ చేసుకోవచ్చు। అలాగే మనకి దీనికి గిఫ్ట్ కూపన్ అయితే వచ్చింది 100 రూపీస్, దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎంత పడిందంటే 399 పడింది। జస్ట్ ఇలా బ్యాక్ సైడ్ 2 తీసేసుకొని స్టిక్ చేసేసుకోవడం మనకి ఎక్కడ కావాలంటే అవి। అండ్ వన్ మోర్ థింగ్, స్టిక్కర్స్ అనేది కొన్ని చాలా గట్టిగా వచ్చాయి, కొన్ని రాలేదు, అది మాత్రం చూసుకోండి। ఒకవేళ గట్టిగా రాకపోతే ఏం చేయొచ్చు అనేది మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి। ఇది వచ్చేసి మనకి బాత్రూంలో సోప్స్ అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది, బట్ నేను బెడ్రూమ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి మిర్రర్ కింద పౌడర్స్ అవి పెట్టుకోవడానికి రాలేదు, సో అందుకని మిర్రర్ దగ్గర పెట్టుకోవడానికని నేను తెప్పించుకున్నాను। జస్ట్ ఇలా ఫిక్స్ చేసుకుని
గోడకు స్టిక్ చేసేసుకోవడమే. దీని కాస్ట్ వచ్చేసి మనకి 243 పడింది. నెక్స్ట్ వచ్చేసి ఇది డిష్ వాషర్ అన్నమాట. మనకి ఈ సోపు షింకుల దగ్గర ఎక్కడ పడితే అక్కడ మచ్చలు పడుతూ ఉంటాయి కదా, అలా కాకుండా మనం ఇలా తెప్పించుకుని లిక్విడ్ అనేది లోపల వేసి స్క్రబ్తో జస్ట్ ప్రెస్ చేస్తే లిక్విడ్ అనేది బయటికి వస్తుంది. సో దాంతో మనం ఈజీగా డిష్ వాషర్ని క్లీన్ చేసేసుకోవచ్చు డిషెస్ అనేవి. చాలా బాగుంది. దాని కాస్ట్ వచ్చేసి 150. నెక్స్ట్ ఇది వచ్చేసి పాలు మరిగేటప్పుడు మనకి మెయిన్ ఏంటంటే జస్ట్ అటు తిరగగానే పాలు పొంగిపోతూ ఉంటాయి. అలా పొంగకుండా ఉండాలంటే ఈజీగా ఉంటుంది. ప్లస్ మనం గమ్మున అటు ఇటు తిరిగినా పాలు అనేది పొంగకుండా ఇలా పైకి వస్తుంది. జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి 309 రూపీస్. యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేశాను అనేది మీకు తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ అయితే ఇది కేక్ మోల్డ్. ఇంతకుముందు మీకు అవెన్ చూపించినప్పుడు చూపించాను కదా, అది దీని కాస్ట్ వచ్చేసి మనకి 250 పడింది. ఇది ఈజీగా కేక్ అనేది మోల్డ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంది ఈ పాయింట్ అనేది చూపిస్తున్నాం కదా, మొత్తం రౌండ్ అయితే ఇలా వచ్చింది. అలాగే మనకి సైడ్న మనకి ఈజీగా లూజ్ చేసుకోవడానికి టైట్ చేసుకోవడానికి అనేది మనకి ఇచ్చారు, చూపిస్తున్నాం కదా. ఇది ఇలా మనం ఓపెన్ చేస్తే కనుక ఈజీగా మనకి ఇలా టర్న్ అయిపోతుంది కేక్. అలాగే క్లోజ్ చేసేస్తే చాలా గట్టిగా ఉంటుంది. ఇది కూడా నాకు నచ్చింది, చాలా బాగుంది. ఇంకా దీంట్లో కేక్ చేసి చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది 3-in-1 పర్పస్ అని చెప్పాలి, 3 విధాలుగా యూజ్ అవుతుంది. అండ్ నాకు బాగా నచ్చింది ఇదైతే. దీని కాస్ట్ వచ్చేసి మనకి 496 పడింది. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మనకి ట్రే అనేది ఇలా వస్తుంది. దీన్ని మనం చాపింగ్ బోర్డ్గా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇలా అంటే రివర్స్ చేస్తే మనకి 2 వస్తున్నాయన్నమాట. 2 పార్ట్స్ కింద 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు. అదే ఇలా మనం టర్న్ చేస్తే ఇక్కడ మనం ట్రేగా కాఫీలు అవి పెట్టుకునే ట్రేగా యూజ్ చేసుకోవచ్చు, లేదా చాపింగ్ బోర్డ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా 1 పార్ట్ అనేది తీస్తే సెకండ్ పర్పస్ మీద మనం వెజిటేబుల్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా 3rd 1గా తీస్తే మనకి ఇక్కడ ఫ్రూట్స్ ఏదైనా క్లీన్ చేసేటప్పుడు వాటర్ అనేది ఈజీగా ఇలా బయటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ మనకి అవసరం లేదు అనుకుంటే కనుక క్లోజ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంది కదా, బాగా యూజ్ అవుతుంది. నేనైతే దీన్ని షాపింగ్ బోర్డ్గా యూజ్ చేయట్లేదు, నా దగ్గర ఆల్రెడీ షాపింగ్ బోర్డ్ ఉంది కాబట్టి జస్ట్ ఫ్రూట్స్ క్లీన్ చేయడానికి కానీ వెజిటేబుల్స్ వేసుకోవడానికి కూడా నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంతే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.